ఎంపవర్మెంట్ గురించి ఈ రోజున మనకి గుంటూరులో జరుగుతున్న కార్యక్రమం ఇది. గుంటూరు ప్రాంతం గురించి రెండు మూడు విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. గుంటూరు అనేది ఈ ప్రాంతం చదువుల తల్లి. ఇప్పటి నుంచి కాదు, గత 45-50 సంవత్సరాల క్రితం చూసుకుంటే 45-50 సంవత్సరాల క్రితం ఎంతోమంది డాక్టర్లని, మనకి గొప్ప డాక్టర్లని ఇచ్చిన ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి గొప్ప గొప్ప డాక్టర్లని ఇచ్చిన ప్రాంతం ఇది. అంత అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ గారే మనకి సాక్ష్యం. ఈ ప్రాంతం ఇచ్చిన, చదువుల తల్లి ఇచ్చిన బిడ్డలు వీరందరూ కూడా. తర్వాత మనకి ఇంజనీర్స్ ఎంతోమంది, 85-90 ప్రాంతం నుంచి ఎంతోమంది ఇంజనీర్స్ ప్రపంచవ్యాప్తంగా సీఈఓలుగా, ఫౌండర్స్గా, చదువు ఆధారంగా పైకొచ్చిన ప్రాంతం మనది. ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. నేను కూడా తెనాల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకొని బిట్స్ పిలానీలో ఆ రోజున చదువుకొని వెళ్ళాను. మనకి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా రావాల్సి ఉంది. నర్సరావుపేటలో ఏదో కార్యక్రమంలో ఆయన ఉండిపోయినారు. బట్ విజ్ఞాన్ సంస్థ కూడా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు విజ్ఞాన్ సంస్థ, అప్పుడు ఐఐటీలు తెలియదు, బిట్స్ పిలానీ స్టేట్ ర్యాంక్ రావాలి, బిట్స్ పిలానీకి వెళ్ళాలి, ఇదే మా టార్గెట్ ఉండేది. నేను విజ్ఞాన్లో చదవకపోయినా తెనాలి వివేకాలో చదివినా కూడా నాకు, అంటే విజ్ఞాన్ ఒక సిస్టమ్ని క్రియేట్ చేసింది. ఈ ప్రాంతానికి ఎంతో విధంగా ఎన్నో కొన్ని వేల కుటుంబాలని మార్చింది పాజిటివ్గా. సో ఇటువంటి వ్యక్తులు మన మధ్య ఉన్నారు. నౌ ఇప్పుడేంటి, ఈ రోజున మన గుంటూరులో ప్రపంచవ్యాప్తంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ని సప్లై చేసిన ప్రాంతం ఇది. మనకి బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా కూడా మనకి తెలుగు వాళ్ళు, ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్ళు, చదువుల తల్లి ఆధారంగా పైకి వచ్చిన కుటుంబాలు వేలకు వేలు ఉన్నాయి. ఈ రోజున అటువంటి ప్రాంతం అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు. ఇదే కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ని మనం సాల్వ్ చేయాలి, దీన్ని మనం జయించాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని, ఎంతో గొప్ప వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ గారు, ఇటువంటి వాళ్ళని ఇచ్చిన ప్రాంతానికి ఈ రోజున మనమేమి చేయాలి, మన ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అనేది మనం మనసు నుంచి, హృదయ లోతుల్లో నుంచి ఒక్కసారి ఈ ఫోరం ఆధారంగా ఆలోచించమని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. యాక్చువల్గా చంద్రశేఖర్ గారు ఎంతో బాగా చెప్పారు. కొన్ని కొన్ని విషయాలు ఆయన చెప్పిన విషయాలు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చెప్దామనుకున్నవే. మనకి గుంటూరు ఒకసారి పక్కన పెట్టి, మనకి భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, నోయిడా అంటే ఎన్సీఆర్ రీజన్, ఢిల్లీ, నోయిడా, గుర్గాం, చెన్నై, ఈ ప్రాంతాలు టెక్నాలజీ పరంగా ఎలా అభివృద్ధి చెందినాయి, అక్కడ టెక్నాలజీ ఎకో సిస్టమ్స్ ఎలా ఇవాల్వ్ అయినాయి అని ఒక్కసారి చూస్తే, వీటికి ఒక స్టేజ్ వరకు ఇవాల్వ్ అవడానికి గవర్నమెంట్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, హైదరాబాద్లో ప్రభుత్వము కంపెనీలకి స్థలాలు ఇచ్చి, 5-star హోటళ్ళు కట్టి, పెద్ద పెద్ద రోడ్లు వేసి, ఎయిర్పోర్ట్ వేసి, ఈ కనెక్టివిటీ చేసి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకి ఫండ్ చేసి, ఇదంతా ఒక స్టేజ్. తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రభుత్వ సహాయం ఉపయోగపడుతుంది. కానీ ఒక స్టేజ్ వరకు రావడానికి ఉపయోగపడేది ఎవరంటే ఎంట్రప్రెన్యూర్స్. అంటే మనలో ఉన్న సంకల్ప బలం, మనలో ఉన్న సంకల్ప బలం ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతుంది, ఒక ప్రాంతానికి ఎకో సిస్టమ్ని డెవలప్ చేసి పెడుతుంది. దానికి ఎంట్రప్రెన్యూర్స్ కాదు, విజనరీస్ కావాలి. ఒక ఎకో సిస్టమ్, ఒక కంపెనీని పెట్టాలంటే ఎంట్రప్రెన్యూర్ చాలు, కానీ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలనంటే విజనరీ అవ్వాలి. ఎంట్రప్రెన్యూర్ సరిపోరు. అటువంటి విజనరీస్ని ఎంతోమందిని ఇచ్చిన ప్రాంతం ఈ రోజున ఇలా ఉండటం ఏంటండి, ఈ రోజున ఇలా ఉండటం ఏంటి? మనలో ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయం ఇది. దీనికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లనే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇటువంటి మంచి వాళ్ళు, మంచి వ్యక్తులు, రాజకీయ నాయకులుగా ఉండి, రాజకీయ నాయకులుగా సక్సెస్ అయితే దాన్ని ఈ ప్రాంతంలో
మనకి ఒరిజినల్గా ఉన్న థాట్ ప్రాసెస్ని ఏ విధంగా డెవలప్ చేసి ప్రాంత అభివృద్ధికి పాటుపడాలనేది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిన విషయం. 100% వారు ఏం చేస్తారనేది కాదు, మనము ఏం చేస్తాము అనే ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. మొదటి అడుగు మన నుంచి ఉండాలి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అది డబ్బు సంపాదించడం కాదు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్గా మనం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీగా ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరము కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయము. తరుణము ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి అవసరము. ఖచ్చితంగా మన అందరం కూడా ఒక్కసారి ఆలోచిద్దాం, ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఏంటి? టెక్నాలజీ ఎకోసిస్టమ్స్ వేరే ప్రాంతాల్లో మన భారతదేశంలోనే ఎలా వచ్చాయి? మన గుంటూరులో రావాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి ఒక విషయం చెప్తాను, గవర్నమెంట్ సహాయం అవసరం లేదు. నేను కూడా మొన్నటిదాకా ఇన్వెకాస్ అని విద్యానగర్లో ఫస్ట్ లైన్ ఫస్ట్ క్రాస్లో సెమీ కండక్టర్స్లో ఒక కంపెనీలో చాలా పెద్ద డైరెక్టర్గా నేను పనిచేశాను. ఓనర్ని కాదు, హై లెవెల్ ఎంప్లాయీని, గుంటూరులోనే. రీసెంట్గానే $100 million అంటే సుమారు 830 కోట్ల రూపాయలతో ఆ కంపెనీ, ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ ఉంది, ఎక్వైర్ అయిపోయింది. సో అటువంటి కంపెనీకి ప్రభుత్వ సహాయం ఏమి లేదు, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళేం సహాయం తీసుకోలా. ఒక మంచి విజనరీ ఉండాలి, ఎగ్జిక్యూట్ చేయడానికి మంచి ఎగ్జిక్యూషన్ పీపుల్ ఉండాలి ఇక్కడ. ఇది చాలు ఒక కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి. ఇటువంటి కంపెనీలు ఒక సెమీ కండక్టర్స్ అంటే చిప్ డిజైన్లోనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఇటువంటివి ఎన్నో. మీరు చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతానికి ఎంపీ అయ్యి ఒక మంచి వ్యక్తిగా, అంటే ఒక మంచి ఎంపీగా, అంతకంటే ఒక మంచి వ్యక్తిగా హృదయపూర్వకంగా మీరు, I am sure యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ ఎంపీ, యూ విల్ మేక్ ఏ వెరీ గుడ్ ఎంపీ. ఎంపీ అంటే ఏంటో చూపించాలి సార్. ఎందుకంటే ఒక ఎంపీ అంటే ఒక ప్రాంతానికి ఏమి చేయాలి, ఏమి చేస్తారు అనేది చూపించాలని హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నాను, అందరూ కూడా కోరుకుంటున్నారు. సో డెఫినెట్లీ వీ ఆల్ విష్ యూ ద వెరీ వెరీ బెస్ట్ అహెడ్. వీ నో దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ఎంపీ, నాట్ జస్ట్ విత్ సింపుల్ మెజారిటీ బట్ విత్ వెరీ హై మెజారిటీ. డెఫినెట్గా అది అయిన తర్వాత మన అందరి ఆశలను, మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు, కానీ వారు ఉన్నారు ఎవరో అయితే మనం ఆశలు ధర్మం, కానీ మనం ఏం చేయాలి మనం కూడా ఆలోచిద్దాం. అన్నీ ఆయనే చేస్తే అది కుదరదు, మనం చేస్తే దానికి వెనక అలాంటి వాళ్ళు ఉండి సహాయం చేస్తారు. కానీ మనం ఏమి స్టెప్ తీసుకోకుండా మొత్తం వేరే వాళ్ళ మీద పెట్టి చేసాం అనే తత్వాన్ని మన గుంటూరు కేంద్రంగా దాన్ని నిర్మూలిద్దాం. 100% మనం మంచిగా డెవలప్ చేద్దాం. రెండే రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎంత సంపాదించామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా సంపాదించామనేది ఇంపార్టెంట్. దయచేసి ఎలా సంపాదించాము అనే ఒక తత్వాన్ని మీ బిడ్డలకి, పెద్దవాళ్ళైతే మీ మనవళ్ళు మనవరాళ్ళకి కొద్దిగా మళ్ళా గుర్తు చేయండి. స్వార్థం అనేది మనకు తెలియకుండానే మన ప్రాంతంలో పెరిగిపోయింది. మోసం చేయటం, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం చేసి బాగా డబ్బులు సంపాదించాడు, చాలా తెలివిగలవాడు అంటున్నాము, కానీ మోసగాడు అని కాదు అనాల్సింది. దయచేసి ఈ విషయాన్ని పిల్లలకు చెప్తే నరేంద్ర మోదీ 2047కి ఒక వికసిత భారతదేశం కలలు కంటున్నారు. నరేంద్ర మోదీ కనే కలని ఖచ్చితంగా మన పాత్ర ఏంటి, మనలో కొంతమంది బతుకుండొచ్చు, కొంతమంది బతుకుండకపోవచ్చు, 2047కి నరేంద్ర మోదీ కనే కలని సాకారం చేయవలసిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరి మీద, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ గుంటూరు ఉండాలి అని మనస్ఫూర్తిగా మనసు లోతుల నుంచి అభిలషిస్తూ, అటువంటి వారిని దయచేసి ఎంకరేజ్ చేయండి, 10 మందికి చెప్పండి ఈ విషయం గురించి. రేపొద్దున మనం టెక్నాలజీలోనే కాదు, టెక్నాలజీ కాకుండా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన లాంటి వాళ్ళు ఎంపీ అయితే ఒక ఆధ్యాత్మిక టూరిజం, పొన్నూరులో చేపరోలు ఎన్నో గుడులు ఉండే, ఎలా ఉంది ఈరోజు పెదకాకాని, ఎలా ఉంది ఈరోజు సింపుల్గా కనెక్ట్ చేస్తే, ఆధ్యాత్మిక టూరిజం కనెక్ట్ చేస్తే ఎన్నో వేల వందల జాబ్స్ మనకు వస్తాయి సార్. డెఫినెట్గా ఇటువంటివన్నీ కూడా మనం ప్లాన్డ్గా చేయాలి, మనందరం బాధ్యతగా ఆయన వెనక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మగారికి, ప్రసాద్ గారికి, మరొక్కరికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ